బెండకాయ ఉల్లి కారం తయారు చేసుకుంటాం చూద్దాం దీనికి బెండకాయ ముక్కలు ఈ సైజ్ ముక్కలు కోసుకోవాలి నూనె వేసుకోవాలి దీనికి ఉల్లి ఇదంతా ఉల్లి కారం అంటే ఇది వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం కారం అల్లం రుచి తగ్గ వేసుకోవాలి కారం ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టాలి మిక్సీ పడదాం అందులోకి గ్యాస్ వెలిగించుకొని బ్యాండిల్ పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకొని దీంట్లో నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేసి వేపాలి ఇవి వడిలిపోవాలి వడిల వరకు వేపాలి చూడండి ఏగిపోయినాయి కదా వడియల్లాగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఉగ్గిన్లోకి తీసేసుకుందాం నూనంతా కిందకు వచ్చేలాగా ఇలా నొక్కుకొని తీసేసుకుందాం ఇది మనం మిక్సీలో ఆడుకున్నాం కదా ఎల్లుల్లిపై ఉప్పు కారం ఇది ఎంత పడుతుందో చూసుకొని మనకి ఉప్పు కారాన్ని బట్టి మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి దీన్ని వేసుకోవాలి దీనికి బాగా పట్టేలాగా ఇలాగా కలపాలి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం రెడీ మనం మామూలుగా బెండకాయ ఎప్పుడు చేసుకుంటాం దాని మీద ఇది ఇంకా సులువుగా అయిపోతుంది ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇది కూడా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్